రాజ్మా టిక్కీకి కావాల్సిన పదార్థాలు. ఉడకపెట్టుకున్న రాజ్మా 1 కప్పు, పుట్నాల పప్పు 1/2 కప్పు, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, నిమ్మరసం 1 టీ స్పూన్, ఆమ్చూర్ 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, తరిగిన ఉల్లిపాయ 1, కొత్తిమీర కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. ఓకే, రాజ్మా బా ఉడకపెట్టి తెచ్చినట్టున్నారు. అవునండి, అంటే దీనికి మనం ఉడికించిన రాజ్మాతోనే చేసుకుంటాం. సో ఒక పూట ముందుగా ఏంటంటే బాగా నానబెట్టేసుకొని తర్వాత వాటిని మనం ఉడికించి పెట్టేసుకోవాలి. మంచి కింగ్ సైజ్ లో వచ్చాయి కదా అవి. yes అండి. సో దీన్ని ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకుందాం. టిక్కిల్ కదా. yes. దీంతో పాటు ఇంకేమన్నా వేస్తామండి? లేదండి, జస్ట్ ఈ పప్పు ఒక్కటే, రాజ్మా పప్పు ఒక్కటే. అవునండి. సో మధ్య మధ్యలో కలుపుతూ కొంచెం కచ్చాపచ్చగా వచ్చే విధంగా మనం మిక్స్ చేసేసుకోవాలి. ఓకే, నీళ్ళు అవసరం లేదు, దానికున్న నీరు చాలా. సో దాంట్లో ఉండే తడి సరిపోతుందండి. ఓకే, సో దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. సో ఇప్పుడు దీంట్లో కొద్దిగా జీలకర్ర, అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు. సో టిక్కిల్ కాబట్టి చిన్న చిన్నగా తరుక్కున్నామండి. సో అలాగే సన్నగా తరిగిన అల్లం ముక్కలు, సరిపడా ఉప్పు, ఆమ్చూర్, అలాగే గరం మసాలా. సో నిమ్మరసం కూడా దీంట్లోనే పిండేసుకున్నాం. కొద్దిగా కొత్తిమీర, పుట్నాల పప్పు పొడి అండి, ఇది కొంచెం మనకు బైండింగ్ యూజ్ చేస్తుంది. బైండింగ్కి పుట్నాల పప్పు పొడి కాకుండా ఇంకేం యూజ్ చేయొచ్చు అంటారు? శనగపిండి యూజ్ చేయొచ్చు, బట్ దానికంటే ఇది కొంచెం టేస్ట్ కూడా యాడ్ చేస్తుంది, రుచికి రుచికి రుచికి. లేకపోతే శనగపిండి కూడా వాడచ్చు వాడచ్చు. సో ఒకసారి బాగా కలిపేసుకొని అవసరం అనుకుంటే కొంచెం వాటర్ మనం దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. సో బాగా కలుపుకుని మెత్తగా దాని తర్వాత టిక్కీ లాగా చేసుకోవాలి. yes. సో కొంచెం వాటర్ ఇస్తారా? మనం నార్మల్గా రకరకాల పప్పులు రకరకాల సీజన్స్లో వాడడం చాలా మంచిది కదండి మనకి. అవునండి, ఎప్పుడు పెసరపప్పు కందిపప్పు పెసరపప్పు కందిపప్పు కాకుండా ఇలా రాజ్మా లేకపోతే చోలేది పప్పు, సోయా బీన్స్, ఇంకా వైట్ లోబియా అని అదొకటి దొరుకుతుంది, బొబ్బర్లు దొరుకుతాయి, ఇలా రకరకాల పప్పులు వాడితే ఏమంటుంటే మన బాడీకి కూడా కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి ఫైబర్ దొరుకుతుంది అండ్ బాగా రియాక్ట్ అవుతుంది. సో ఇది రెడీ అయిపోయిందండి. సో కొద్దిగా నెయ్యి వేసుకున్నాం. సో భవానీ నెయ్యి అండి. సో నెయ్యి మనకు అంటే మంచి ఆరోగ్యం అంటారు, అలాగే కొంచెం రుచిని కూడా పెంచుతుంది కదా. అవునవును. సో కొంచెం ఫుల్గా స్ప్రెడ్ చేసేసుకుని, సో ఒకసారి మొత్తంగా ఇది రాసేసుకొని, అలా చక్కగా టిక్కీలాగా ఒత్తుకుని వేసుకోవాలి. yes. ప్రోటీన్ బార్ అంటే ఇదేమో అంతే కదా. మామూలుగా ఎక్కువ అంటే స్వీట్లలో చేస్తూ ఉంటారు, అలా కాకుండా ఇలాగా కారంలో కూడా చేయొచ్చు. ప్రోటీన్ అంటే ఏంటి, దా పప్పే కదా. చేసింది. సో కావాలంటే మనం అంటే మిక్స్డ్ డోస్ స్పోర్ట్స్తో కూడా ఇలా కంబైన్ గా చేసేసుకుంటే బాగుంటుంది. సో కొంచెం హెవీగానే ఉంటుందండి, కొంచెం తీసుకుంటే ఈవినింగ్ టైమ్స్లో కొద్దిగా అర్లీగానే తీసుకోవాలి రాజ్మా కాబట్టి. అరగడానికి టైం పడుతుంది. టైం పడుతుంది. రాజ్మాని చక్కగా రాత్రి నానబెట్టేసుకుని పొద్దున్నే దాన్ని ఉడకపెట్టుకుని ఇలా చేసుకున్నారనుకోండి, బిఫోర్ ఆఫ్టర్నూన్ 4-5 లోపల స్నాక్ లాగా తీసేసుకుంటే సరిపోతుంది కదా ఈ టైంతో. yes. ఓకే, సో ఒకవైపు కొంచెం వేగిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకుందాం. చుట్టూరా కూడా కొద్దిగా
జస్ట్ ఆల్రెడీ ఉడికిచ్చిందే కాబట్టి మనకి జస్ట్ అలా పైన కింద మన కొంచెం వేగితే అక్కడ కొంచెం ఆ క్రిస్పీనెస్ అనేది వస్తుందండి సో ఫ్లేవర్స్ అన్ని ఆల్రెడీ మనకు బాగా స్ప్రెడ్ అయిపోయాయి బ్రష్ తో మళ్ళీ yes అండి కొంచెం అలా సైడ్స్ బా కలర్ వస్తనే బాగుంటాయి కూడా ఆ టేస్ట్ బాగుంటుందండి కొంచెం ఆ కలర్ ఏదైతే చేంజ్ అవుతుందో ఇదే బ్రంట్ కావాలంటే అలా కూడా చేసుకోవచ్చు కదా ఫ్లేవర్ లో చేసుకోవచ్చు చూపించినట్టు అలా కావాలనుకున్నప్పుడు ఏందంటే మనం ఈ మిక్చర్ లో ఒక చిన్న గాజు బౌల్ లో రెండు నిప్పు కణకలు వేసేసి మనం దాంట్లో కొద్దిగా నెయ్యి వేసి దీనిపైన మూత పెట్టేసి ఒక 10-15 నిమిషాలు అలా వదిలేస్తే మాకు ఆ స్మోకీ ఫ్లేవర్ వచ్చేస్తుందండి అంతే సో రెడీ అయిపోయిందని తీసేసుకోవచ్చు తగ్గకూడదు క్యారెట్ ఒకటండి ఇది డెలికేట్ గా ఉంటే ఇది కొంచెం గట్టిగా ఉంటుంది హార్డ్ గా ఉంటుంది అంతే వావ్ సో రాజమాటికి రెడీ అండి కార్వింగ్ కూడా బలే బాగుంది కదండి మనం ట్రై చేద్దాం తయారీ విధానాన్ని మరోసారి చేద్దాం రాజమాటికి తయారీ విధానం ముందుగా పుట్నాల పప్పుని మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి ఉడికించుకున్న రాజ్మా మిక్సీ పట్టి ఒక బౌల్లోకి తీసుకోవాలి దీనిలో జీలకర్ర ఉల్లిపాయ ముక్కలు తరిగిన పచ్చిమిరపకాయలు తరిగిన అల్లం ఉప్పు ఆమ్చూర్ గరం మసాలా నిమ్మరసం కొత్తిమీర పుట్నాల పప్పు వేసి బాగా కలుపుకోవాలి ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా తీసుకుని చేతితో టిక్కీలాగా ఒత్తుకోవాలి ఆపై వీటిని పాన్ పై ఉంచి నెయ్యితో రెండు వైపులా కాల్చుకోవాలి అంతే రాజ్మా టిక్కీ రెడీ